అన్నారు. సో వెంకట్రావు, ఒంగోలులో పరిస్థితి ఏ విధంగా ఉంది? కొత్త విధానం వచ్చిన తర్వాత అక్కడ ప్రజల నుంచి వస్తున్న స్పందనగా ఏంటి? శ్రీహరి గారు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన ఉచిత ఇసుక విధానం మీద భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 5 ఏళ్ళు కాలంలో పరిస్థితి చూస్తే ఇసుక అంటే బంగారంతో సమానంగా చూడాల్సిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకెళ్లాలంటే దాదాపు 5 నుంచి 6 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అలాగే ఒక లారీ ఇసుక తీసుకెళ్లాలంటే 30 నుంచి 50 వేల రూపాయలు డిమాండ్ చేసి మరీ వసూలు చేశారు. అయితే గతంలో కూడా ఉచిత ఇసుక ఇస్తామని చెప్పారు, కానీ అది ఎక్కడ కూడా కనిపించలేదు. ఏదైతే ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జేపీ వెంచర్స్కి ఇసుక తోకునే దానికి అప్పగించారు. దీంతో జేపీ వెంచర్స్ ప్రైవేటు ప్రతినిధులంతా కూడా జిల్లాలో ఎక్కడికక్కడ నదులను మొత్తం కూడా తొవ్వేసిన పరిస్థితి కనిపించింది. మీరన్నట్టుగానే గొల్లకమ్మ ప్రాజెక్టు, ఏదైతే ఒంగోలుకు సమీపంలో ఉన్న గొల్లకమ్మ ప్రాజెక్టుకి 2 గేట్లు కొట్టుకుపోయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అదే గొల్లకమ్మ ప్రాజెక్టులో అక్రమంగా ఏదైతే స్థానికంగా ఉన్న సంతనూతులపాడు ఎమ్మెల్యే, గత ప్రభుత్వంలో పనిచేసిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు డ్రెడ్జర్లు పెట్టి ప్రత్యేకంగా నదిలో నీళ్లలో నుంచి కూడా ఇసుక తవ్విన పరిస్థితి కనిపించింది. అయితే కొత్తగా తీసుకొచ్చిన ఇసుక విధానంలో నిన్న నుంచి కూడా ఏదైతే ఒక ట్రాక్టర్ ఇసుక 1200కే దొరుకుతుంది. ఎందుకంటే ఆ ఛార్జెస్ కూడా ప్రకాశం జిల్లాలో ఇసుక రీచ్ ఒక జరుగుమల్లి దగ్గరే ఉంది, అక్కడి నుంచి ఇసుక తీసుకొస్తున్నారు. దీంతోపాటు నెల్లూరు దగ్గర నుంచి ఇసుక తీసుకొస్తున్నారు. ఈ రవాణా ఛార్జీలు మాత్రమే ఇటు ఇసుక ఏదైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి కొంతమంది ఉన్నారు, మీరు చెప్పండి సార్, గతంలో ఇసుక ఎంత కొన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాలు ఏంటంటే ట్రాక్టర్ వచ్చి 6 వేలు 7 వేలు తీసుకున్న రోజులు సార్ మేము చాలా ఇబ్బంది పడున్నాము. ఆ ఇల్లు కట్టుకునే కూడా చాలా ఇబ్బందులు పడున్నారు. చాలా ట్రాక్టర్ వచ్చేసి 6 వేలు 7 వేలు 10 వేలు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. ఈ టిప్పర్ వచ్చేసి 30 40 వేలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ట్రాక్టర్ వచ్చి 1200 రూపాయలు పడుతుంది మనకి. ఏమి మాకు ఇబ్బంది లేదు, చాలా ఆనందంగా ఉన్నాం. తోలుకు ట్రాక్టర్లు మొత్తం అందరూ మొత్తం మాకు ఫ్రీగా ఉచితంగా మాకు ఇసుకిచ్చారు. రైట్, మా ట్రాక్టర్లు మేము బాగుపడతాం. మాకు ఈ ప్రభుత్వం ఇలాగ ఉంటే మాకు బాగుంటది. ఇది ప్రధానంగా చూస్తే ఏదైతే ఇక్కడే గత ప్రభుత్వంలో 6 వేలకి ఇసుక తీసుకెళ్లిన ఏదైతే ట్రాక్టర్లు ఇప్పుడు ప్రస్తుతం 1200కి మాత్రమే.